अंदर की नमस्कार वाद्यवात स्वागत मुझे मुख्यांश प्रज संतृप्ति चंदेला स्पंदन समस्या शाश्वत परिष्कारमे स्पंदन लक्ष्यम पे सीएमओ कार्यदर्शी साल्मन राज అర్హులైన వారందరికీ మంచినీటి కులాయిలు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించిన మున్సిపల్ ఇంజనీర్ దిలీప్ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో అందుబాటులోకి అన్ని రకాల సేవలు సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు ఇప్పుడు పూర్తి వివరాలు చూద్దాం ప్రజల సంతృప్తి చెందేలా స్పందన ఉండాలని సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన లక్ష్యమని సీఎంఓ కార్యదర్శి సాల్మన్ అరోక్యరాజ్ అన్నారు ప్రజా వినతలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాయమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న స్పందన కార్యక్రమం మరింత విజయవంతంగా నడవాలని దానికి గాను ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన కృషి చేయాలని వివిధ విభాగాల కార్యదర్శులు ప్రత్యేక కార్యదర్శులు రాష్ట్రస్థాయి అధికారులు పేర్కొన్నారు मुख्यमंत्री वाईएस जगन मोहन रेड्डी आलोचनकु लक्ष्य साधनकु अनुगुणंगा प्रति अधिकारी नडुचुकोवालनी प्रजल नुंची वच्चे विनतुलपै मनसु पेट्टी स्पंदिंचालनी सूचिंचारु मंची प्रवर्तन नडवडिकतो प्रजलु संतृप्ति चेंदेला समस्यलकु अंतिम परिष्कारं चूपालनी पेर्कोन्नारु स्पंदना कार्यक्रमंपै ओकरोजु जिल्ला स्थायी वर्कशाप स्थानिक कलेक्टरेट ऑडिटोरियंलो जरिगिंदी मुख्यमंत्री प्रत्येक कार्यदर्शी हरिकृष्ण ग्राम वार्डु सचिवालयाल कार्यदर्शी अजय जैन प्रणालिका शाख कार्यदर्शी जीएसआर केआर विजय कुमार ग्राम वार्ड सचिवालय प्रत्येक कार्यदर्शी राहुल पांडे भू सर्वे शाख कमीशनर सिद्धार्थ जैन ग्रामीणाभिवृद्धि शाख प्रत्येक कमीशनर शांति प्रिया पांडे मुनिसिपल एडमिनिस्ट्रेशन प्रत्येक कार्यदर्शी राममोहन राव पौर सरफराल शाख संचालकुलु ढिल्ली राव इतर अधिकारुलु पलु अंशालपै मात्लाडारु CMO నుంచి బోత్ సల్మన్ యాజ్ వెల్ యాజ్ హరిదాస్ కమ్ సో దట్ ఇట్సెల్ఫ్ ఇండికేట్స్ జనరల్లీ నెవర్ వెర్ CMO ఆఫీషియల్ దాన్ని చదివి అర్థం చేసుకొని ఒక నిర్ణయానికి రావాలి ఏంటి మనం దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలి అది అయిన తర్వాత ఆ అర్జీని ఎవరైతే మన గ్రామ స్థాయి అధికారులు ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వార్డ్ సచివాలయాలు అర్హులైన వారికి కులాయిలు అందుబాటులోకి రానున్నాయని మున్సిపల్ ఇంజనీర్ దిలీప్ అన్నారు ఈ రోజు ఉదయం వాజీ న్యూస్ తో మాట్లాడుతూ తెల్ల కార్డు కలిగిన వారు సచివాలయంలో 200 రూపాయలు కట్టిన తర్వాత దరఖాస్తులను పరిశీలిస్తారని టాక్స్ అప్డేట్ గా కట్టి ఉంచాలని దానితో పాటు పైపులను వేయడానికి ఎస్టిమేట్ ఛార్జీలు చెల్లించాలని అన్నారు పింక్ కార్డు కలిగిన వారు 6000 రూపాయలు మున్సిపాలిటీకి చెల్లించి పైప్లైన్ కోసం ఎస్టిమేట్ ఛార్జీలు చెల్లించాలని అన్నారు గ్రూప్ హౌసుల్లో లేదా అపార్ట్మెంట్లో ఉన్నవారు ఉదాహరణకు 10 గృహాలు ఉంటే ఒక్కొక్కరు 4000 రూపాయల చొప్పున చెల్లించి ఎస్టిమేట్ ఛార్జీలు చెల్లించాలని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు నేడు విజయనగరం నగరపాలక సంస్థ అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముందంజ వెళ్తూ ఈ రోజు మేము ప్రతి ఒక్కరికి 200 రూపాయల కొలాయి అనగా వైట్ కార్డ్ కంపల్సరీగా వాళ్ళ యొక్క ఎవరైతే వాళ్ళు హౌస్ సర్వీస్ కనెక్షన్ వేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీగా వైట్ కార్డ్ ఉండాలి అదే విధంగా అప్ టు డేట్ ముందు వాళ్ళ సొంత ఇల్లు అయి ఉండాలి ఆ ఇంటికి ట్యాక్స్ కట్టి ఉండాలి ఆ ట్యాక్స్ అప్ టు డేట్ కట్టి ఉంటేనే వాళ్ళు ఎలిజిబిలిటీ అవుతారు ఆధార్ కార్డును కూడా కంపల్సరీగా అడ్రస్ ఇచ్చే అది కూడా మన సచివాలయంలోకి ఇస్తే వాళ్ళు స్క్రూటనీ చేసి ఇమిడియట్ గా 200 రూపాయలు కట్టిన వెంటనే మేము ఈ కన్సర్న్ ఏకి స్క్రూటనీ చేసిన తర్వాత ఇన్స్పెక్ట్ చేసి ఎస్టిమేట్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఎక్కడైనా పైప్ లైన్ మెయిన్ పైప్ లైన్ దగ్గర నుంచి మీ ఇంటి వరకు ఏదైనా సీసీ రోడ్ గాని బీటీ రోడ్ గాని ఏమైనా రోడ్ కటింగ్ ఉంటే కటింగ్ ఛార్జెస్ కూడా ఎవరైతే హెచ్ఎస్సి కనెక్షన్ పెట్టారో వాళ్ళే అది కూడా పే చేయవలసి ఉంటది ఆఫీషియల్ గా కార్పొరేషన్ గాని చెప్పేసి 200 రూపాయస్ ఇష్యూది ఆ విధంగా ఉంటుంది పింక్ కార్డు ఉండే వాళ్ళు 6000 రూపాయల్ని కమిషనర్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ తరపున అమౌంట్ ఓచర్ గాని డీడీ గాని మా దగ్గర డైరెక్ట్ గా వచ్చి చలనాలు గాని కట్టవలసి ఉంటుంది అపార్ట్మెంట్ లో గ్రూప్ హౌసెస్ ఉంటాయి అపార్ట్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ హౌస్ లో ఒక 10 ఇల్లులు ఉన్నాయి అనుకోండి 10 ఇల్లుల్లో ఒక్కొక్క ఫ్లాట్ కి 4000 రూపాయల 40000 రూపాయలు మా కార్పొరేషన్ కి కట్టవలసి ఉంటుంది దానికి సంబంధించినటువంటి కనెక్షన్ ని
मैं एस्टिमेट चार्जेस एस्टिमेट चार्जेस कटाले अपडेट टैक्सेस अंदर कटि उ अदी अपार्टमेंट ग्रूप हाउसिंग मूड कैटगरी प्रति अप्लिकेशन्स एंत त्वरगति पड़ते वेंटने मैं परिष्करिंचि प्रति इन्नालू उन्न समस्यने तीर्चडानिकि मैं सिद्धंगा उन्नाम 20 MLD रोज मन सप्लाई चेस्तुन्ना विजयनगरानिकि 15 MLD वरके मन की इंतवरकु टैंक्स द्वारा मन सप्लाई चेस्तुन्नाम इंको 5 MLD वरकु मन चेयोच्चु रीसेंट्गा ओक 2.5 MLD वरकु मन टैंक्स ओपन चेयडं जरिगिंदि ई 2.5 MLD की कनीसं 3000 नुंचि 3500 वरकु कनेक्षन्स इमीडियेट गा इव्वाली गत रेंडेळ्ळुगा समर लो ये विधंगा अयिते मन आल्टर्नेटिव डेस विजयनगर प्रजलकु इस्तुन्नामो अदे रेंडु संवत्सरालु एप्पुडु कूडा आटंकं लेकुंडा इव्वडं जरिगिंदि ई संवत्सरं कूडा अदे विधंगा ప్రజలకు ఇబ్బంది లేకుండా సేమ్ సోర్సెస్ వాటర్ సోర్సెస్ అందరికీ ఇస్తామని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పోస్టల్ వినియోగదారుల సమస్యల పరిష్కారం దృష్ట్యా ఈ నెల 22వ తేదీన డివిజన్ స్థాయి డాక్ అదాలత్ ఫంక్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు డివిజనల్ పోస్టల్ సూపరింటెండెంట్ ఏ ఈశ్వరరావు తెలిపారు. వాజీ న్యూస్ తో మాట్లాడుతూ స్థానిక హెడ్ పోస్ట్ ఆఫీస్ కార్యాలయంలో 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకు ప్రజల నుంచి వినతులు విజ్ఞప్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. గడువు తర్వాత వచ్చే వినతులను పరిగణనలోకి తీసుకోవడం అవ్వదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆ విజయనగరం డివిజన్ పరిధిలో తపాలా సర్వీసుల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే అదే విధంగా పెన్షనర్స్ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి గాను తపాలా మరియు పెన్షన్ అదాలత్ను 22/2/22 మేము నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన ఫిర్యాదులు ఏమైనా ఉన్నట్లయితే తేదీ 19/2/22 లోగా ఏ ఈశ్వరరావు సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ విజయనగరం డివిజన్ పేరు మీదుగా మా కార్యాలయమునకు పంపించవలసిందిగా మీ ద్వారా అందరికి విన్నవించుకుంటున్నాం. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు వివాదాస్పద కొట్టియా ప్రాంత 22 గ్రామాల గిరిజనులు ఒడిశా ప్రభుత్వం నిర్వహిస్తున్న స్థానిక ఎన్నికలను బహిష్కరించి ఆంధ్రకు మద్దతు తెలపాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీషెట్టి బాబ్జీ కోరారు. ఈరోజు ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్ర ఒరిస్సా రాష్ట్రాల వివాదాస్పద గ్రామాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని కోరుకుంటున్నారని అన్నారు. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఒరిస్సా ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపే ఉంటామని ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్నారు. అధికారులు కూడా ఎన్నికలను చక్కగా నిర్వహించారన్నారు. ఇప్పుడు ఒరిస్సా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తుందని అక్కడ గిరిజనులు గిరిజన సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. కావున ఈ ఎన్నికలను బహిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు ఈరోజు సమావేశం ద్వారా గిరిజనుల్ని గిరిజన నాయకుల్ని కోరుతున్నాం, దయచేసి ఒరిస్సా స్థానిక ఎన్నికల్ని మీరు బహిష్కరించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా మీరు అనేక కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నారు, అనేక పథకాలు మీకు అందుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మీరు మన అనవసరంగా ఒరిస్సాలో జరిగే స్థానిక ఎన్నికల్లో మీరు పాల్గొంటే ఇక్కడ కార్యక్రమాలన్నీ కుంటుపడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీకు అన్యాయం జరిగింది. మా తాతల దగ్గర నుంచి మేము ఆంధ్రప్రదేశ్లోనే భాగం, మా దగ్గర రాగిరేకులు ఉన్నాయి, మా దగ్గర తామర పత్రాలు ఉన్నాయని చూపించారు. ఈ చూపించిన పెద్దవాళ్ళంతా కలిపి ఈరోజు ఎన్నికలు బాయ్కట్ చేయకపోతే ఒరిస్సా ప్రాంతంలో గిరిజనులందరూ మా వాళ్ళని ఒరిస్సా వాళ్ళు అంటే ఇవి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి నష్టం జరుగుతుంది. కాబట్టి గిరిజన ప్రాంతాలన్నీ కూడా ఒరిస్సా స్థానిక ఎన్నికల్ని ముఖ్యంగా కొటియా గిరిజన ప్రాంతం చుట్టూ ఉన్నటువంటి 22 గ్రామాలు మీరు ఇమీడియట్గా ఈ ఎన్నికల్ని మీరు బహిష్కరించాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇతర ప్రజా సంఘాలతో కలిసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ఆసుపత్రిలో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయని కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ కె సీతారామరాజు అన్నారు. కేంద్ర ఆసుపత్రిలో ఈరోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో జిల్లా కేంద్రంలోని NCD క్లినిక్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. స్ట్రోక్, క్యాన్సర్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వంటి వ్యాధులకు సంబంధించిన రోగులకు ప్రతి గురువారం 10 నుంచి 12 గంటల వరకు ఓపీ చూడడం జరుగుతుందన్నారు. వృద్ధులకు ప్రత్యేక క్లినిక్లో వార్డులో అందుబాటులో ఉంచామని చెప్పారు. చిన్నపిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్లో వైద్య సేవలు సక్రమంగా అందుతున్నాయన్నారు.
10 సంవత్సరాల నుంచి కూడా అత్యుత్తమమైన సేవలు అందిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి కూడా వరల్డ్ బ్యాంక్ ఆదేశానుసారంగా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశానుసారంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారంగా NCD క్లినిక్ అనేది చాలా ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఏదైతే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ ఉన్నాయో హైపర్ టెన్షన్, డయాబెటీస్ అలాగే స్ట్రోక్ కానీ CVA కానీ గుండెకి సంబంధించిన హృదయానికి సంబంధించిన వ్యాధులు కానీ అలాగే క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు కానీ వీటన్నిటిని కూడా ప్రత్యేకమైన NCD క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క కేవలం డయాబెటీస్ గురించి కానీ షుగర్ గురించి అలాగే హైపర్ టెన్సివ్ పేషెంట్స్ గురించి ప్రత్యేకమైన క్లినిక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. వీరందరికి కూడా ప్రతి గురువారము మధ్యాహ్న సమయంలో 10 నుంచి 12 గంటల వరకు కూడా ప్రత్యేకమైన రక్త పరీక్షలు కూడా చేస్తున్నాం డయాబెటీస్ గురించి. సో వీరికి ఇదే కాకుండా వృద్ధుల కోసం ప్రత్యేకమైన క్లినిక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే 60 ఇయర్స్ పైబడి ఉంటారో వారందరికి కూడా ప్రత్యేకమైన చికిత్సలు, వారికి ప్రత్యేకమైన వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవే కాకుండా అన్ని విధాలుగా ఇప్పుడు చిన్నపిల్లల వార్డు కూడా మెరుగుపరచడం జరిగింది. చిన్నపిల్లల వార్డులో మనం ప్రత్యేకంగా ఒక 6-బెడ్డెడ్ PICU అంటే పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనివల్ల ఎటువంటి చిన్నపిల్లలకి వ్యాధులు కనుక వస్తే దాన్ని KGHCకి పంపించకుండా ఇక్కడే ఉంచేసి మనం ఇంటెన్సివ్ కేర్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మనం డెవలప్ చేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ ఆదేశానుసారంగా ప్యాలేటివ్ క్యాన్సర్ థెరపీ కూడా స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అంటే క్యాన్సర్ పేషెంట్స్, సర్జికల్ క్యాన్సర్ పేషెంట్ కాకుండా మెడికల్ క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం, ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం కోసం, వార్డు కూడా కన్స్ట్రక్షన్ చేయడం కోసం మనం ప్రణాళికలు అయితే పంపించున్నాం. తిరిగి గవర్నమెంట్ దగ్గర నుంచి శాంక్షన్ రాగానే మనం వాటిని కూడా పెద్ద ఎత్తున స్టార్ట్ చేస్తూ ఉంటాం. శృంగవరపుకోట మండలం రాజీపేట గ్రామంలో ఉన్న శంబలి నగరి ఆశ్రమంలో ఈ రోజున ఊర్ధ్వ ఉదాన పశుపతినాథ్ ఆలయంలో కొలువైన 900 కేజీల గ్రనేట్తో చేసిన శివలింగాన్ని హోమాలు, అభిషేకాలతో ప్రారంభోత్సవం చేయగా ఈ యొక్క ఆశ్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు సందర్శించారు. ఆ ఆశ్రమంలో ఉన్న ఆధ్యాత్మికత గురించి అడిగి తెలుసుకుని, ఇంతటి గొప్ప ఆశ్రమం ఈ ఎస్కోట నియోజకవర్గంలో ఉండటం మా అదృష్టమని, ఇక్కడికి వచ్చినందుకు మాకు మంచి ప్రశాంతమైన వాతావరణం లభించిందని, వారికి వీలైనప్పుడల్లా ఈ ఆశ్రమానికి వస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు రమేష్ రెడ్డి, సదాశివరావు, భక్తులు పాల్గొన్నారు. NTR మెమోరియల్ ట్రస్టుకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి IVP రాజు శుభాకాంక్షలు తెలిపారు. అంకిత భావంతో పనిచేస్తున్న NTR ట్రస్ట్ సిబ్బందికి, వాలంటీర్లకు కృతజ్ఞాభివందనాలు తెలిపారు. గడిచిన నవంబర్ నెలలో వరదల వల్ల చనిపోయిన 48 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయల చొప్పున 48 లక్షల రూపాయలు NTR ట్రస్ట్ సహాయం చేసిందని ఈ సందర్భంగా చెప్పారు. NTR రామారావు ఆశయ సాధనకు మరింత కృషి చేయాలని అభిలాషించారు. మహానటుడు, మహానాయకుడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం NTR గారి పేరు మీద NTR ట్రస్ట్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం, ఆ ట్రస్ట్కి ఇవాళకి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఎంతోమంది ఆరోగ్యము, విద్య, పేదలకి ఎప్పుడు ఆపదొచ్చినా ఈ ట్రస్ట్ ముందుండి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా ఎంతో ఆనందదాయకమైన విషయం. మొన్న జరిగిన నవంబర్లో జరిగిన వరదల్లో కూడా 48 మంది చనిపోతే ఆ 48 మంది కుటుంబాలకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా కుటుంబానికి 100,000 రూపాయలు ఇచ్చి ఆ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉన్న ట్రస్ట్ NTR ట్రస్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోక తప్పదు. ఇలాంటి ట్రస్టులు రాబోయే కాలంలో స్ఫూర్తిగా ఉండాలి. అన్న NTR రామారావు గారి స్ఫూర్తితో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ ట్రస్టులో సుమారు ఈ విపత్తుల్ని, ఒక 20 లక్షల మందిని, ప్రజల్ని మనం కాపాడుకోగలిగాం, ట్రస్ట్ ద్వారా సర్వీస్ ఇవ్వగలిగామంటే నిజంగా ఆ ట్రస్ట్ చేసే కార్యక్రమాలని నిజంగా మరవలేనివి. ఇంకా రక్తదాన నిధులు అవనీయండి, ఇంకా చాలా చాలా కార్యక్రమాలు, 1-2 కాదు, ఎక్కడ ఏ ఆపదొచ్చినా ముందు NTR ట్రస్ట్ నిలబడి ఆ సేవాభావ కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా చాలా ఆనందదాయకమైన విషయం.
18 మార్చి 5వ తేదీ వరకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యారంగ పరిరక్షణ యాత్ర పేరున జీపు జాతాను శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు నిర్వహించనున్నామని సంస్థ జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను సంస్థ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిలువున ముంచుతున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా జీవో నెంబర్ 77తో పేదలకు ఉన్నత విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. విద్యా పరిరక్షణ యాత్ర చేపట్టబోతుంది. ఈ నెల 18వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు రాష్ట్రంలో అన్ని మండల నియోజకవర్గ కేంద్రాలను కలుపుకొని ఈ విద్యారంగ పరిరక్షణ యాత్ర అనేది సాగబోతా ఉంది. విజయనగరం జిల్లాలో 18-19వ తేదీలో ఈ జాత అనేది పర్యటించబోతా ఉంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోయే విద్యారంగ వ్యతిరేక విధానాలను ఎత్తిచూపించడమే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ ఏపాటికే ఎయిడెడ్కి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. అందులో భాగంగానే జీవో నెంబర్ 35ను రద్దు చేసి పూర్తి ఎయిడెడ్ని కల్పించాలి. అలాగే ఎండోమెంట్ సంస్థల ఆధీనంలో ఉన్న ఇప్పటికే ఎయిడెడ్ కొనసాగించుకుంటూ ఉన్న ఎంఆర్ కళాశాల లాంటి కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, అలాగే కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానాన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు రాష్ట్రంలో 3, 4, 5 తరగతులని హై స్కూల్ మెచ్చేసి పేద మధ్యతరగతి లేకపోతే బలహీన వర్గాలకి విద్య దూరం చేసే ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకొని ఈ ఎన్ఈపికి వ్యతిరేకంగా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్స్ని ఈరోజు మూలన పడేసే పరిస్థితికి తీసుకొస్తూ ఉంది. చాలా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు లేవు. పెరిగిపోతున్నటువంటి ధరలకు అనుగుణంగా మెస్సు కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే ఈ కాస్మెటిక్ మెస్ ఛార్జీలని విడుదల చేయాలని, సొంత భవనాలు హాస్టల్స్కి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గత రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు అయితే చేసిందో అదే తప్పుని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ విద్యా దీవెన వసతి దీవెనలు అనేవి నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు వాజీ వార్తల్లో చిన్న విరామం. వెల్కమ్ బ్యాక్.
సాలూర్ లో ఒక బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్ బాబ్జీ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఖాతాదారుల బంగారంను బ్యాంక్ లో కాకుండా వేరే చోట తాకట్టు పెట్టారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు. ఇప్పటికే సుమారు 10 మంది పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. క్యాష్ కౌంటర్కి ఇవ్వడం కూడా జరిగింది. క్యాష్ ఏదో మిషన్ లెస్ లెక్కెట్టి సరిపోయిందని కూడా చెప్పడం జరిగింది. జరిగేసిన తర్వాత మాకు ఈ కౌంటర్ పేరు ఇస్తే మా నాన్నగారు గోల్డ్ నుంచి మధ్య నుంచి ఇస్తారని చెప్తే సరే బిజీగా ఉన్నారు కదా మధ్యాహ్నం ఇస్తారు కదా స్లిప్ వస్తుంది కదా అని చెప్పి మా నాన్నగారు ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం వెళ్ళి వెళ్తే మీ డబ్బులు ఇది అవ్వలేదు క్రియేట్ అవ్వలేదు అని చెప్తే క్యాష్ నేను అడిగాను. ఏం క్రియేట్ అవ్వలేదు అంటే ఆ డబ్బులు లెక్కడానికి ఇచ్చాడు మేము మళ్ళీ తిరిగి ఇచ్చామని చెప్పి అంటారు. అదేంటండి మీరు ఎవరు డబ్బులు ఇచ్చినా లెక్కడతారు ఇక్కడ ఉద్యోగం చేయట్లేదు లెక్కడుతున్నారా అని చెప్పి అంటే నేను మాకేం తెలియదు మీరు ఆయన్ని అడగండి అని చెప్పాను. క్యాష్ కౌంటర్లోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ వెనక్కి వెళ్ళగలదండి ఎవరి ఎవడన్నా క్యాష్ కౌంటర్లోకి వెళ్ళాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక ఇదంటూ సిస్టమ్ అంటూ ఉంటుంది కదా ఎవరు సిస్టమ్ ఫాలో అవట్లేదు. మేనేజర్ అయితే మేనేజర్కి తెలియదు అట ఆయన సీసీ కెమెరాలు పెట్టుకుని ఎందుకు ఉన్నాడో తెలియదు. ఆయన పడుకుంటాడు ఇక్కడ మేనే ఈ బాధ్యత అనేది మేనేజర్ కింద తిరుగుతాడండి. ఇక్కడ పెద్దవాళ్ళు బాధ్యత అని అంటారు ఇక్కడ స్టాఫ్ అందరూ. ఎయిర్పోర్ట్ భూముల విషయంలో జరిగిన అవకతవకలపై తమ వద్ద ఆధారాలున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బంగారరాజు అన్నారు. ఈరోజు స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము పేదల పక్షాన పోరాడతామని వారికి అన్యాయం జరిగితే ఊరుకోమని అన్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భూముల విషయంలో 400 ఎకరాల భూమిని వైకాపా నాయకులు భూకబ్జా చేశారని మా దగ్గర పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని తాము చేసిన తప్పులుంటే నిరూపించాలని టీడీపీ నాయకులు సవాల్ చేశారు. ఏదైనా సరే 7-8 సంవత్సరాలు ఎయిర్పోర్ట్ లో కానీ ఇంకో విధంగానే ఎటువంటి పొరపాట్లు ఉన్నా సరే మీరు మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రి గారు మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి మీరు ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు మా తాలూకు లోటుపాట్లు ఏమైనా ఉంటే పైకి తీయాలని సవాల్ విసిరాం. దాన్ని ఇప్పుడు కూడా నేను దానికి సిద్ధంగానే ఉన్నాను. నాకు పదవులు శాశ్వతం కాదు. 98 నుంచి నాకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత పేదలకు సేవ చేసుకుంటూ పోతున్నాను. మా నాయకుల్లో ఎవరికి టికెట్ వచ్చినా రాత్రి పోగలు కష్టపడి ఆ క్యాండిడేట్ కంటే ఎక్కువ కష్టపడి మిమ్మల్ని ఓడిన ధ్యేయంగా పెట్టుకుంటాం అని చెప్పి తమ డిమాండ్లను పరిష్కరించాలని 9 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న గ్రామ రెవెన్యూ సహాయకులు రోజుకో రకంగా నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో గర్విడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు వంటవార్పుతో పాటు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 9 రోజులుగా దీక్షలు చేస్తున్నప్పటికీ తమను ప్రభుత్వం పట్టించుకోపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో వీఆర్ఏలను ఇచ్చిన హామీలను అధికారం వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాటిని మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే శాంతియుతంగా తెలుపుతున్న నిరసనలు ఉద్యమం రూపంలోకి మారుతుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఎవరికైనా ప్రతి కుటుంబంలో అందరికి కూడా ఆ ఉద్యోగం మనకి ఇవ్వాలి. మాకు వారసత్వం కావాలి, మాకు 1-0 పద్ధతి మాకు జీతం కావాలి. లేకపోతే టెంటల్లో చచ్చిపోయిన రోడ్డు మీద అయితే రోడ్డు మీద పడి చచ్చిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు అందరూ కూడా మా విజయులు అందరూ కూడా మీ అందరికీ నమస్కారం పెట్టి మరి చెప్పేదే లేదు, ప్రసక్తే లేదు. మరీ గట్టిగా మిమ్మల్ని పోరాడుతున్నాము. దయచేసి మమ్మల్ని పట్టించుకోండి. పట్టించుకోకపోతే మీకు మాత్రము ఇందులో సమస్య లేదు. మళ్ళీసారి మీకు ప్రభుత్వంలో మీకు ఒక విలువ కూడా ఉండదు. ఇది మీ అనుసరించి మమ్మల్ని అందరినీ ఆలోచించి మాకు విఆర్ఏలకు ఇచ్చిన పద్ధతులను మాకు పాటించమని తెలియజేస్తున్నాం. జిల్లాలో క్షయవ్యాధిని నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా క్షయ నివారణ అధికారిని డాక్టర్ రాణి సంయుక్త పేర్కొన్నారు. జిల్లా క్షయ నివారణ ఆసుపత్రిలో ఈరోజు వాజీ న్యూస్తో ఆమె మాట్లాడారు. మొత్తం 14 టీబీ యూనిట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నాయన్నారు. ప్రతి పిహెచ్సిలోనూ క్షయ నిర్ధారణ పరీక్షలు జరగడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. టాట్ ప్రొవైడర్ ద్వారా క్షయరోగులకు మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి పిహెచ్సి పరిధిలోనూ టీబీ సూపర్వైజర్, ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉంటారన్నారు. క్షయవ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. మన విజయనగరం జిల్లాలో టీబీకి సంబంధించి
టీబీ యూనిట్స్ 14 ఉన్నాయి. 14 జిల్లా మొత్తం ఉన్నాయి. ఈ టీబీ యూనిట్స్ హెడ్ క్వార్టర్స్ మనకి ఏపీవీవీపీ హాస్పిటల్స్లో సిహెచ్సిలో ఉన్నాయి. అక్కడ సిహెచ్సిలో అక్కడ మందులు పెట్టడం, సిహెచ్సిలో డ్రగ్ స్టోర్స్ అన్నీ ఉంటాయి. ఈ డ్రగ్ స్టోర్స్ నుంచి ప్రతి పిహెచ్సికి మనకి మందులు సరఫరా అవుతాయి. 2 నెలలు అట్లా టైంలో ప్రతి పిహెచ్సిలో టెస్ట్లుగా టీబీ టెస్ట్లు అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి పిహెచ్సిలో ఇప్పుడు మందులు ఉన్నాయి. ఎక్కడ ఏ ఏరియా పేషెంట్లు ఏ ఏరియాలో ఏ పిహెచ్సిలో ఏ సబ్ సెంటర్లో ఎక్కడ ఏ సబ్ సెంటర్లో డయాగ్నోస్ అయిన పేషెంట్లకు అక్కడే ఉంటుంది. వాళ్ళ ఇంటి దగ్గర కన్వీనియంట్ డాట్ ప్రొవైడర్ అంట, డాట్ ప్రొవైడర్ దగ్గర మందులు పెట్టి వాళ్ళకి సక్రమంగా మందులు తీసుకుంటున్నారా లేకపోతే మానేశారా, ఇలాంటి వాళ్ళకి ఏమన్నా డ్రగ్ రియాక్షన్స్ వచ్చినాయా, ఇంకేమన్నా ఉన్నాయా అన్నది రోజు ప్రతిరోజు డాట్ ప్రొవైడరు చూసుకుంటూ మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రైవేటు హాస్పిటల్స్ కూడాను ఇప్పుడు మనకే రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదివరకట్లాగా కాదు, పూర్వంలాగా ప్రతి ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి డయాగ్నోస్ అయిన ప్రతి టీబీ పేషెంటు మన గవర్నమెంట్లోకి వస్తుంది. గవర్నమెంట్ నుంచే మందులు తీసుకుంటున్నాం. ప్రైవేట్లో డయాగ్నోస్ అయిన ప్రతి కేసులకు కూడా మనమే మందులు పెడుతున్నాం. మన గవర్నమెంట్ మందులే వాళ్ళు తీసుకుంటున్నారు, మనమే సూపర్వైజ్ చేస్తున్నాం ప్రతి. ప్రముఖ సినీ సంగీత దర్శకులు బప్పి లహరి ఈరోజు ఉదయం మృతి చెందారు. 1952 నవంబర్ 27వ తేదీన జన్మించిన బప్పి లహరి అసలు పేరు అలోకేష్. సినిమాల్లో అవకాశాల కోసం 19 ఏళ్ల వయసులో ముంబై వెళ్లిన బప్పి లహరి తాను అనుకున్న దాన్ని సాధించారు. బప్పి లహరి మృతిపై ప్రశాంతి సంగీత శిక్షణ కళాశాల వ్యవస్థాపకులు రామ్మోహన్ మాట్లాడుతూ, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సింహాసనం చిత్రం ద్వారా తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయం కాబడి త్రిమూర్తులు, స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, నిప్పురవ్వ, బిగ్ బాస్ సినిమాలకు దర్శకత్వం వహించిన బప్పి లహరి తెలుగు వారికి ఎంతో చేరువయ్యారని, బప్పి లహరి మృతి సంగీత అభిమానులకు తీరని లోటు అని అన్నారు. గీతాలకు సృష్టి కల్పించి అనేక వేల పాటలకి స్వరాన్ని సమకూర్చినటువంటి మహనీయుడు, స్వర సామ్రాట్ బప్పి లహరి గారు ఈరోజు పరమపదించడం మనందరూ దురదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎంచేదంటే అతను ఎంత గొప్ప పాటలు బయట చేసినప్పటికీ కూడా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి సినిమాలకి అతను స్వరపరచడం తెలుగువారి తాలూకు అదృష్టంగా భావిస్తాను. మన తెలుగులో ఎన్నో వేల మంది పాటల్ని ఎంతో వందల మంది సంగీత దర్శకులకు సమకూర్చినప్పటికీ పరాభాషస్తులైనటువంటి బప్పి లహరి గారు తెలుగులో చూను అంత చక్కగా చేయడం అనేది మనం డెఫినెట్గా అతన్ని మరుపు రాకుండా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలుగులో మొట్టమొదటిసారిగా స్వర్గీయ బప్పి లహరి గారు సూపర్ స్టార్ కృష్ణ గారు మొట్ట ఇంట్రడ్యూస్ చేశారు అతన్ని. సింహాసనం చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలో అడుగుపెట్టినటువంటి బప్పి లహరి గారు ఆ సింహాసనం మీద చిరస్థాయిగా కూర్చుని అధిష్ఠించినటువంటి మహాసంగీత దర్శకుడి కింద అతని యొక్క స్థానాన్ని బదిలిపరుచుకున్నాడు. కొత్తపేట శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠంలో విశ్వబ్రాహ్మణుల సామూహిక ఉపనయనాలు ఈరోజు ఘనంగా నిర్వహించారు. జగద్గురు జ్ఞానమండలి షట్చక్ర సాధన పీఠం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉపనయనాలలో 6 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల మధ్య గల 16 మందికి ఉచితంగా ఉపనయనాలు సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, సనాతన సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు, చిన్నారులను క్రమశిక్షణతో పెంచేందుకు ఈ ఉపనయనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు లక్కోజు ఓంకారాచారి, ఉమామహేశ్వరరావు, ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఈ పీఠం ద్వారా ఉచిత ఉపనయనాలకి 6 సంవత్సరాల నుంచి 15, 18, 22 సంవత్సరాల వరకు అర్హులు విశ్వబ్రాహ్మణ పిల్లలకి, అలాగే అనేక రకాలైనటువంటి ఊర్ల నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం నుంచి కూడా అనేక రకాలైనటువంటి 14 మంది పిల్లలకి ఈరోజు ఉచితంగా సామూహికంగా ఉపనయన కార్యక్రమం చేయడం జరిగింది. దీనివల్ల లోక కళ్యాణం, స్వామివారు చెప్పినటువంటి సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని వృద్ధి చేసి వాళ్ళని క్రమశిక్షణాయుతమైనటువంటి భావి భారత పౌరులుగా తయారు చేయడానికి ఈ కార్యక్రమం మేము చేపట్టాము.
క్రిస్టల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మహారాజా పీజీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, క్రిస్టల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంయుక్తంగా 60 మంది విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎంఎస్ సెంటర్ హెడ్ శివరాం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు సంస్థ తరఫున 6,000 మందికి ఫార్మా రంగంలో ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ రోజు చేపట్టిన ఎంపికలలో అర్హులను గుర్తించి వారికి 45 రోజుల పాటు ఉచిత శిక్షణను అందజేసి ప్లేస్మెంట్స్ కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మహారాజా పీజీ కళాశాల కెమిస్ట్రీ హెడ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాలేజీలోని సిఎంఎస్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రెడ్డిపల్లి విశాఖపట్నం తరపు నుండి కూడా మా బీఎస్సి బీకామ్ బిఏ వాళ్ళకి ఫార్మా రంగంలోని ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంఆర్పిసి వాళ్ళు ఇచ్చిన అవకాశానికి చాలా థ్యాంక్ యూ అండి. సో 18 to 25 ఇయర్స్ ఉన్న యువకులు ఎవరైనా సరే పార్టిసిపేట్ చేసి ఇందులోని 45 డేస్ ఉచిత శిక్షణ ఉద్యోగం కంపల్సరీగా మేము కల్పిస్తున్నామండి. ఆల్రెడీ ఇంతవరకు మేమైతే 6,000 పీపుల్స్కి ట్రైనింగ్ ఇచ్చి ఫార్మా రంగంలోనే మేము ఉద్యోగం కల్పించడం జరిగిందండి. 60 మంది వచ్చారండి. ఇందులో ఇంటర్వ్యూ 1-to-1 ప్రాసెస్ చేసిన తర్వాత ఒక ఎంతమంది క్వాలిఫికేషన్ వైజ్ తీసుకొని ఫ్రైడే వాళ్ళకి డేట్ ఇచ్చి 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చి కంపల్సరీ ఉద్యోగం కల్పిస్తాం. ట్రైనింగ్ డాక్యుమెంటేషన్ సేఫ్టీ మీద అవగాహన కల్పించి ప్రాక్టికల్స్ చేయించి ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఎల్ట్రిబుల్సీ లైఫ్ సైన్సెస్ స్కిల్ సెక్టర్ కౌన్సిల్ వారిచే గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తూ అపార్ట్ ఫ్రమ్ దట్ హెచ్బిసిఎల్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తూ ఉద్యోగం కల్పిస్తాం. వాజీవార్తలు ముగిసే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రజల సంతృప్తి చెందేలా స్పందన, సమస్యల శాశ్వత పరిష్కారమే స్పందన లక్ష్యమని పేర్కొన్న సీఎంఓ కార్యదర్శి సాల్మన్ రాజ్. అర్హులైన వారందరికీ మంచినీటి కుళాయిలు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో వివరించిన మున్సిపల్ ఇంజనీర్ దిలీప్. జిల్లా కేంద్రాసుపత్రిలో అందుబాటులోకి అన్ని రకాల సేవలు, సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న కేంద్రాసుపత్రి సూపరింటెండెంట్ సీతారామరాజు. ఇంతటితో వాజీ వార్తల సమాప్తం. నమస్కారం.